Friends, this video lo nen meeku parallelogram la alage dan derivation magnitude of the resultant oka derivation elago easy ga cheptanu chala simple ga untundi. So manaki parallelogram la ante two vectors rendu vectors kanaka evaina two vectors avi ela anna undanivandi em chestamante vaatini as edaithe vectors ni co-initial vectors laga move chesukochu manaki parallel vector ante ఇప్పుడు ఈ వెక్టార్ యొక్క ప్యారలల్ వెక్టార్ కనుక తీసుకుంటే దీస్ టూ ఆర్ హ్యావింగ్ సేమ్ వీటి యాంగిల్ వీటి రెండింటి మధ్య యాంగిల్ జీరో కాబట్టి ఇవి రెండు సేమ్గా ఉంటుంది ఇలా రాసుకోవచ్చు సో ఇలా ఈ రెండు వెక్టార్స్ యొక్క రిజల్టెంట్ ఎలా ఉంటుందో చూద్దాం సపోజ్ ఈ వెక్టార్ని మనం పీ బార్ ఈ వెక్టార్ని క్యూ బార్ కనుక అనుకుంటే వీటి రిజల్టెంట్ మనకి తెలుసు అది డయాగ్నల్ వెంబడి ఉంటుంది ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాము ఇప్పుడు ఆర్ బార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేయాలి దీనికి ఏం చేస్తామంటే ఈ రెండు వెక్టార్స్ ఒక ప్యారలలోగ్రామ్ ఫామ్ అయ్యేలాగా జస్ట్ ప్యారలల్ అంటే పీ బార్కి ప్యారలల్ ఇక్కడ గీసుకుందాం అలాగే ఈ క్యూ బార్కి ప్యారలల్ ఇలా గీద్దాం సో ఇప్పుడు ప్యారలలోగ్రామ్ ఫామ్ అయింది ఇక్కడ కొన్ని అజంప్షన్స్ ఈ ప్యారలలోగ్రామ్ని ఇట్లా ఓఏ అంటే ఓఏ అన్నది పీ బార్ని చెప్తుంది అలాగే ఓబి అన్నది క్యూ బార్ని చెప్తుంది రిజల్టెంట్ దగ్గర ఇది సి అనుకుందాం ఈ కార్నర్ని అలాగే ఈ రెండు వెక్టార్స్ మధ్య యాంగిల్ అంటే పీకి క్యూకి మధ్య యాంగిల్ తీటా అనుకుందాం పీకి క్యూకి మధ్య యాంగిల్ తీటా అనుకుందాం ఇప్పుడు డెరివేషన్ కోసం ఏంటంటే మనకి పారలలోగ్రామ్ కన్నా రెక్టాంగిల్ని ఫామ్ చేసుకుందాం అంటే సి యొక్క ప్రొజెక్టర్ని ఇక్కడ ఓఏకి ఇలా పర్పెండిక్యులర్ని గీద్దాం సో ఓఏ సి అన్నది ఈ సి నుంచి వచ్చింది డి దగ్గర మీట్ అవుతుంది సో ఓఏ ఈజ్ మీటింగ్ సిడి అంటే ఇప్పుడు ఇక్కడ ఓఏ ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది అంటే ఇప్పుడు మనకి ఈ ఫిగర్లో ఏసీడి అన్నది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది ఏసీడి అన్నది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అలాగే ఓసీడి కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుని ఈజీగా డెరైవ్ చేస్తాం అసలు మన ఫైనల్ టార్గెట్ ఏంటి ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏ క్వశ్చన్ ఎందుకు చేస్తున్నారో చూసుకోండి మన ఫైనల్ టార్గెట్ ఏంటి ఆర్ బార్ కట్టాలి అంటే ఇప్పుడు మనకి ఆర్ బార్ కావాలి ఈ ఆర్ బార్ మనకి ఇక్కడ ఈ ఫిగర్లో ఎలా వస్తుంది కన్సిడర్ ట్రయాంగిల్ ఓసీడి ఓసీడి ట్రయాంగిల్ అనేది ఏంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం పైథాగరస్ థీరం యూజ్ చేస్తాం పైథాగరస్ థీరం ఏం చెప్తుంది హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ సో ఈ ఓడి అండి ఇది ఓడి అంటే డైరెక్షన్ ఇదే కదా ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది సో ఓఏ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ 2 ఓఏ ఇంటూ ఓడి ప్లస్ సిడి స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మనకి తెలిసిన ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తాం ఇక్కడ ఒక్కటి చిన్న చూడండి మనకి ఈ ట్రయాంగిల్లో ఏసీడి ట్రయాంగిల్లో మనకి హైపోటెన్యూస్ ఏసీ అవుతుంది సో ఏసీ అలా ఏడి సిడి సైడ్స్ అవుతాయి ఒక్కసారి ఇక్కడ చూడు ఏడి స్క్వేర్ అలాగే సిడి స్క్వేర్ సో ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ఏంటి ఈ ట్రయాంగిల్లో పైథాగరస్ థీరంని రిప్రజెంట్ చేస్తుంది అంటే అప్పుడు ఇది రెండు ఈ ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ అంటే సైడ్ స్క్వేర్ ఏమవుతుంది హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది సో ఓఏ స్క్వేర్ ప్లస్ ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ ప్లస్లో ఏం రాసుకోవచ్చు అంటే ఏసీ స్క్వేర్ ప్లస్ 2 ఓఏ ఇంటూ సిడి ఇక్కడ మనకి ఓఏ తెలుసు ఓఏ అంటే ఎంత పీ బార్ సో మాడ్ పీ బార్ స్క్వేర్ ప్లస్ ఏసీ ఏసీ అనేది ఏంటి మళ్ళీ క్యూబార్కి ప్యారలల్ క్యూబార్కి ప్యారలల్ కాబట్టి మనం సేమ్ క్యూబార్ రాసేసుకోవచ్చు సో క్యూబార్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఓఏ అంటే పీ బార్ సిడి సిడీనే మనకి ఇక్కడ తెలియదు ఇప్పుడు సిడీని కన్సిడర్ చేయాలంటే మనం ఈ ట్రయాంగిల్ తీసుకుందాం ఇక్కడ యాంగిల్ తీటా కాబట్టి ఈ యాంగిల్ కూడా తీటా అవుతుంది సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏసీడి ట్రయాంగిల్ నుంచి కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు కాస్ తీటా అండి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఏడి బై హైపోటెన్యూస్ ఏసీ
So AD is equal to AC cos theta. AD and AD mana kavals in the AC and again it is Q bar. So Q bar cos theta. So adhi ikkada substitute chedam. So Q bar cos theta. Ikkada anni teesukovalsindi mana magnitudes e teesukuntam. Where theta is angle between P and Q. So therefore R square is equal to P square plus Q square plus 2PQ cos theta. Therefore R is equal to root of P square plus Q square plus 2PQ cos theta. So ఇదండి మన మాగ్నిట్యూడ్. చూసారు ఎంత ఈజీగా వచ్చేసిందో. మనం యూజ్ చేసుకున్నదల్లా పైథాగరస్ థీరం. రెండు రైట్ యాంగిల్ ట్రాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. ఆ రెండు రైట్ యాంగిల్ ట్రాంగిల్స్ యొక్క పైథాగరస్ థీరం యూజ్ చేసుకుని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సింపుల్ గా కాస్ కాంపోనెంట్ కట్టాం. ఇక్కడ ఒక్కసారి ఇంకొకసారి రివైజ్ చేద్దాం. హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కాబట్టి ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఓడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. దట్ ఈస్ ఈక్వల్ టు ఓఏ ప్లస్ ఏడి హోల్ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఓడి అంటే ఓఏ ప్లస్ ఓడి కాబట్టి. ఇక్కడ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. ఇందులో మనకి రెండు సైడ్ స్క్వేర్లు చూస్తే ఈ చిన్న ట్రయాంగిల్లో మళ్ళీ పైథాగరస్ థీరంను అప్లై చేస్తే మనకి ఫైనల్ గా ఏమొచ్చిందంటే ఓఏ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ప్లస్ 2oa ఇంటూ సిడి. సో ఓఏ అంటే పి బార్, ఏసీ అంటే ఏసీ అన్నది ఓబికి ప్యారలల్ ఉంది కాబట్టి క్యూ బార్ అవుతుంది. సో క్యూ బార్ ప్లస్ 2oa ఇంటూ సిడి. ఓఏ అంటే పి బార్, ఓకే సిడి అంటే మనకి క్యూ కాస్ థీటా అని వచ్చింది. దేర్ ఫోర్ ఫైనల్ అవుట్పుట్ అంటే ఆర్ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ పి స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. మరి ఈ వచ్చిన అవుట్పుట్ ఎంత యాంగిల్ చేస్తుంది? ఈ వచ్చిన అవుట్పుట్ ఎంత యాంగిల్ చేస్తుంది? ఏ ఎప్పుడైనా సరే యాంగిల్ మనం ట్యాన్లోనే చెప్తాం. అంటే ఇది ఇండైరెక్ట్గా మనకి స్లోప్ చెప్తుంది. స్లోప్ నుంచి మనకి యాంగిల్. సో ఈ రిజల్టెంట్ అన్నది పీతో ఫైవ్ యాంగిల్ చేస్తుంది అనుకుందాం. రిజల్టెంట్ అన్నది పీతో ఫైవ్ యాంగిల్ చేస్తుంటే మనకి ట్యాన్ ఫైవ్ కావాలి. ట్యాన్ ఫైవ్ అగైన్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓసిడి ట్రయాంగిల్ని ఓసిడి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్యాన్ ఫైవ్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఏంటి సిడి, అడ్జసెంట్ సైడ్ ఏంటి ఓడి. సో సిడి బై అగైన్ ఓడి అంటే ఓఏ ప్లస్ ఏడి. ఆల్రెడీ ఇంతకు ముందు అక్కడ మనం ఏడి క్యాలిక్యులేట్ చేసాం. మనకి ఇప్పుడు సిడి కావాలి. అగైన్ సిడికి మళ్ళీ సేమ్ ట్రయాంగిల్, సేమ్ ట్రయాంగిల్లో మనకి సైన్ థీటా తీసుకుందాం. సైన్ థీటా ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ సిడి బై హైపోటెన్యూస్ ఏసీ. దీని నుండి సిడి ఇస్ ఈక్వల్ టు ఏసి సైన్ థీటా అవుతుంది. సిడి ఇస్ ఈక్వల్ టు ఏసి సైన్ థీటా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే సిడి అంటే ఏసి సైన్ థీటా బై ఓఏ ప్లస్ ఓడి అంటే సారీ ఏడి, ఏడి అంటే ఏసి కాస్ థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసి అంటే ఏసి అంటే ఇట్ ఈస్ ప్యారలల్ టు క్యూబార్. సో ఇది క్యూబార్ సైన్ థీటా బై ఓఏ, ఓఏ అంటే పీ బార్. సో పీ బార్ ప్లస్ క్యూ బార్ కాస్ థీటా అవుతుంది. సో ట్యాన్ ఫైవ్ ఇక్కడ కూడా మనం మాగ్నిట్యూడే వేస్తాం. సో క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా. సో దిస్ విల్ గివ్ ది యాంగిల్. చాలా ఈజీగా ఉంటుందండి. ఓన్లీ మనం ఇందులో యూజ్ చేసేదల్లా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ సైను కాసు కడతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.